కర్ణాటకలో మరో రగడ రాజుకుంది. హిజాబ్ వివాదం సమసిపోయింది అనుకునేలోపు కొత్త వివాదం తెరలేచింది. ఇప్పుడు హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ ప్రచారం మొదలైంది. హలాల్ మాంసాన్ని కొనవద్దంటూ హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పిలుపుకు హిందువులు మద్దతు తెలిపారు. ముస్లింల నుంచి వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హలాల్ మాంసం బహిష్కరణపై సీఎం బసవరాజు బొమ్మాయి స్పందించారు. చాలా సంస్థలు అనేక సమస్యలపై నిషేధం విధిస్తున్నాయి. అన్నింటిపైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లు కాదన్నారు. ఏ సమయంలో ప్రకటన చేయాలో అప్పుడు తాను స్పందిస్తానని అన్నారు. రాష్ట్రంలో హిజాబ్ సమస్యతో పాటు ఇతర కేసులలో న్యాయ వ్యవస్థ రక్షణ కల్పిస్తుందని బొమ్మాయి చెప్పారు. సామాన్యులకు శాంతి, అభివృద్ధి, భద్రతే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మొదటి నుంచి కొన్ని నియమాలు, ఆచారాలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. హిందూ జాతరల సమయంలో ముస్లిం వ్యాపారులను నిషేధించిన తర్వాత హలాల్ బహిష్కరణ అనే అంశం తెరపైకొచ్చింది. హలాల్ చేసి వధించిన కోడి, గొర్రెలు, మేక మాంసాన్ని బహిష్కరించాలంటూ కొన్ని హిందూ సంస్థలు ప్రచారం మొదలుపెట్టాయి. తాము కొంటున్న మాంసాన్ని హలాల్ చేయవద్దని ముస్లిం వ్యాపారులను కోరుతున్నారు. మరోవైపు ఉగాది పండుగ మరుసటి రోజు హొసతోడాకు జరుపుకుంటారు. చాలా మంది హిందువులు ఆ రోజు మాంసం తింటారు. అయితే ముస్లిం వ్యాపారుల నుంచి హొసతోడకు మాంసం కొనొద్దని రైట్ వింగ్ గ్రూపులు హిందువులను కోరుతున్నారు. హలాల్ అంటే ఏమిటి? జంతువులు, పక్షులను చంపే ముందు వాటిని చంపే నియమాన్ని హలాల్ అంటారు. జంతువుకు మొదట నీరు పోసి మక్క ముఖం వైపుగా ఆ జంతువును వధించాలి. తలను పూర్తిగా నరికివేయకుండా గొంతును సగం వరకు మాత్రమే కట్ చేసి జంతువు శరీరం నుంచి రక్తం మొత్తం బయటకు వెళ్లాలి. చంపే వ్యక్తి తప్పనిసరిగా ముస్లిం అయి ఉండాలి. వారు నమ్మే దేవుడికి ఆ జంతువును బలి ఇస్తున్నట్లుగా చెప్పిన తర్వాత వధించబడాలి. వధకు ముందే ఆ జంతువు చనిపోకూడదు.